ఎట్లయితే మా కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీని ఎట్లయితే మా ప్రారంభించినమో అదే విధంగా దాంట్లో మీరు కరోనాని వెంటనే యాడ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యేలకు వస్తేనో కరోనా ప్రైవేట్ హాస్పిటల్ అలాంటి ఇదే కేసీఆర్ కానీ ఇదే ఈటల రాజేందర్ గారు కానీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిరా వీళ్ళు ఎమ్మెల్యేకి రాని ధనవంతులకు రాని గరీబోనికి రాని ఎవరికి వచ్చినా ఎవడైనా గాంధీ హాస్పిటల్లో పోవాలి గాంధీ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పిండు చెప్పిన వాళ్ళు. మరి మీరు మీ సొంత ఎమ్మెల్యేలకి ముగ్గురికి నలుగురికి వస్తే వాళ్ళని ఎందుకు గాంధీ హాస్పిటల్లో పెట్టలే? అంటే మీ ఎమ్మెల్యేలకే గాంధీ హాస్పిటల్ మీద నమ్మకం లేదంటే సామాన్య ప్రజలకు ఎట్లా నమ్మకం ఉంటుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈటల రాజేందర్ చెప్పు. ఇవాళ మీరు చాలా బాధాకరం. మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఓ దద్దమ్మగా ఉంటా ఉన్నారు. అంత నీచమైన సిగ్గు శరం తప్పిన పదవిలో మీరు ఎట్ట ఉంటారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వెంటనే మీరు రాజీనామా చేయరి. నేనేం చేయాలి? రాజేందర్ అంటారట పట్టణంలోతో ఆ దగ్గర మిత్రులతో అంటానట. కరెక్టేనా, మేము చేసేది అంతా తప్పే, కానీ మేమేం చేయాలి? ఏమున్నదా, కేసీఆరే కదా మొత్తం ఉన్నది అని చెప్తాడు. సిగ్గు లేదు, రక్తం లేదు నీకు, నీకు దమ్ముంటే రాజీనామా చేసి బయటికి రా. నువ్వు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండుకుంటూ ఈ స్టేట్మెంట్ ఇస్తాడు. ఒక్కరిద్దరు చనిపోతే ఇంత బద్నాం చేస్తారట. ఇగో ప్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తారా అని స్టేట్మెంట్ ఇస్తారు. అరే ఒక్కరిద్దరు కాదయ్యా, చనిపోయేది 300 మంది. ఒక్కరిద్దరు కాదు, ఇంకా ఎంతో 1000 మంది చనిపోయింది మీరు ప్రకటిస్తలేరు. అదే ఒక్కరిద్దరైనా కూడా చనిపోయినా కూడా మా నొప్పేనాయా? నీ కుటుంబంలో ఎవడన్నా చనిపోతే ఆ నొప్పి ఎట్టుంటుందని ఆ కుటుంబంలో నీకు తెలుస్తుంది. ఓ పేదవాడు చనిపోయి లబోదిబో మొత్తుకుంటుంటే మీరు ఇంత మాట్లాడతారు? అంత అహంకారమా, అంత బలుపా? మిమ్మల్ని ఎవడు మాటలు ఇట్లా మాట్లాడబోతుంటే నేను కూడా ఇవాళ ఇట్లా ఎందుకు మాట్లాడవలసి వస్తుంది తెలుసా? అసలు వీళ్ళే పెద్ద గొప్ప వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కేసీఆర్ మాట్లాడతాడు, ప్రెస్ వాడు ఎవడైనా క్వశ్చన్ అడితే ఏ కుసోవే కుసో ఏం మాట్లాడుతున్నాడు నీకు బాగా తెలుసా అని అంటాడు. ఈటలు కట్టుకున్నోళ్ళు కాబట్టే ఇవాళ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ముంచుతా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ మేము పెద్ద నంబర్ 1 ఈ రాష్ట్రంలో దేశంలో అని చెప్పుకునే ఈ కేసీఆర్ ఈటల రాజేందర్ సిగ్గు లేదు. ఈ 29 రాష్ట్రాలలో మనం 29వ స్థానంలో ఉన్నాం. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? ఇలా ఇది నేను చాలా బాధ కడుపులో మంటతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దద్దమ్మైన ఈటల రాజేందర్ గారు ఆయన సొంత నియోజకవర్గంలో కాపాడుకోలేనోడు, ఈ సొంత నియోజకవర్గ ప్రజల్ని కాపాడుకోలేనోడు ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడట, ఆ కేసీఆర్ పెడతాడట. విని నేను వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాను, ఈ కరోనాకి సంబంధించిన పేషెంట్లు ఎవరికి వచ్చినా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అరే కరోనా వస్తే ఎట్లా బాబు హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు, డబ్బులు లేవు, జేబులో ఖర్చు పెట్టుకుందామంటే కూడా ఎవరి దగ్గర లేని పరిస్థితి. వెంటనే ఆరోగ్యశ్రీల మీరు ఇంక్లూడ్ చేసి వీళ్ళందరినీ కూడా కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం, ఈటల రాజేందర్ గారు మీరు ఆరోగ్య శాఖ మంత్రి, ఎట్లావు ఈ రాష్ట్రంలో నీకు చేత కాదు, నువ్వు దద్దమ్మవి అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. కనీసము మన నియోజకవర్గ ప్రజలకి వస్తే కరోనా వస్తే వాళ్ళనన్న దయచేసి హాస్పిటళ్ళలో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంటికాడ పెట్టి ఏమి సస్తావురు బత్తె బత్త, అరే వాళ్ళకి కూరగాయలు, ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్లకి కూరగాయలు ఎవరు ఇవ్వాలి, మంచినీళ్ళు ఎవరు ఇవ్వాలి, వాళ్ళకి భోజనం ఎవరు వండి పెట్టాలి? అరే ఎంత ఇబ్బంది అయిన పరిస్థితి, వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించకుండా ఇప్పుడు పేషెంట్ వచ్చిన పేషెంట్లకు ఇబ్బంది, ఆ ఊర్లో ఉన్న ప్రజలకు ఇబ్బంది,
ఎందుకు ఉన్న పేషెంట్లను సాగుకొడుతున్నావు, ఆ ఊర్లో ఉన్న గ్రామస్తులను ఎందుకు సాగుకొడుతున్నావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈటల రాజేంద్ర గారు వెంటనే మీరు ఈ కష్టకాలంలో ఆదుకుంటారు అని చెప్పే మిమ్మల్ని నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఈ ప్రజలు ఎన్నుకున్నారు. వీళ్ళు నేను ఎన్నుకున్న తర్వాతనే నువ్వు పోయి కాలు మొక్కి ఏలు మొక్కుతున్నావు, ఆయన మంత్రి చేసిండు. కానీ మొత్తానికి ప్రజలు చేసిన దయ వల్లనే ఇవాళ నువ్వు శాసనసభ్యునిగా మంత్రిగా ఎదిగినావు. కష్టకాలంలో నువ్వు ఆదుకుంటావు అనుకున్నారు అందరూ. ఈ కరోనా అనేది పెద్ద ఎత్తున రోగం అని అందరికీ తెలిసినప్పుడు అబ్బా ఏమైతే ఏం కాదురా భయ్, ఆరోగ్య శాఖ మంత్రి అయితే మన ఎమ్మెల్యేనే కదా అని ప్రజలు అనుకున్నారు. ఇవాళ నోరు నెత్తి కాలు చేలు కొట్టుకుంటానని నీ అమ్మాయి చేతగానోడు ఈ దద్దమ్మ మనల్ని కూడా కాపాడలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పి నీకు నేను అబద్ధం చెప్తున్నా అంటే నీకు దమ్ము ధైర్యం ఉంటారా? ఎప్పుడొస్తావు చెప్పు. నీకు ఆ ఊర్లలో ప్రాబ్లం లేదు అని చెప్పు. అదే వల్వాపూర్ గ్రామ బస్టాండ్లో నీకు దమ్ము ఉంటారా? ఆ ఊర్లో ప్రజలు భయపడతలేరు, ఆ ఊర్లో మొత్తం కరోనా అనేది లేదు, ఎవరికేమి ఇబ్బంది లేదని నీకు నమ్మకం ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వల్వాపూర్ గ్రామానికి రా. నేను మాట్లాడేది తప్పైందంటే తప్పని చెప్పి నా ముక్కు భూమికి రాక్తా వల్వాపూర్ బస్టాండ్లో. వల్వాపూర్ రా, లేకుంటే ఈ మల్లెయాల గ్రామానికి రా, లేకుంటే హుజూరాబాద్ గాంధీనగర్కి రా. ఎంత భయాందోళనలో చెప్పు, నీకు అర్థమవుతుంది ఒక్కసారి రా. ఏసీ రూమ్లో తిరుక్కుంటా, ఏసీ కార్లో తిరుక్కుంటే ఏమర్థమవుతుంది నీకు? కాబట్టి మేము వెంటనే డిమాండ్ చేస్తూ ఈటల రాజేందర్ గారిని మరొక్కసారి తన బాధ్యత గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరియు వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలని కాపాడాల్సిందిగా, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.